హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తిరుమల కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడు కొలువైన పుణ్యక్షేత్రం అనుక్షణం గోవింద నామ స్మరణతో అలరారుతున్న దివ్యమైన ప్రసిద్ధి పుణ్యక్షేత్రం ఏడుకొండలపై వెలిసిన తిరుమల క్షేత్రంలో ఒక్కొక్క కొండను ఎక్కడంలో ఒక్కొక్క ఆధ్యాత్మిక రహస్యం దాగి ఉంది అదేమిటో తెలుసుకోబోయే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ వెంకటేశ్వర స్వామి ఆలయం ఉన్న తిరుమల ఏడుకొండలకు ఆధ్యాత్మికమైన పూర్వ చరిత్రలు చాలా ఉన్నాయి బ్రహ్మస్థానమైన తిరుమల ఏడుకొండల్లో ఒక్కొక్క కొండను ఎక్క లో ఒక్కొక్క ఆధ్యాత్మిక రహస్యం దాగి ఉంది ఆ ఏడు కొండలను మహర్షులతో పోలుస్తారు ఆ కొండలలో ఉన్న చెట్లు పుట్టలు పక్షులన్నిటిని మహర్షుల అంశాలుగా విశ్వసిస్తారు అందులో మొదటిది వృషభాద్రి వృషభాద్రి అంటే ఒక ఎదు పరాశ్రమశాలి అయిన పరమశివుడు ఎద్దుపైనే కూర్చుంటాడు ఆ ఎద్దుకు నాలుగు కొమ్ములు మూడు పాదాలు ఉంటాయి ఆ మూడు పాదాలు భూత భవిష్యత్ వర్తమాన కాలాలను సూచిస్తాయి తిరుమల కొండల్లోని ఈ మొదటి కొండను ఎక్కేవారు వేద ప్రమాణాన్ని అంగీకరించిన వారుగా తెలుపబడతారు వృషాద్రి వృషాద్రి అంటే ధర్మం ధర్మం అంటే వేదాలను అనుసరించి మంచిగా వినడం మంచిగా మాట్లాడడం మంచిగా అన్ని పనులను నిర్వహించడం దాని వల్ల మానవులు విశ్వంలోను పరలోకంలోనూ పరమ సుఖాలను పొందుతారు అంటే తిరుమల కొండల్లోని రెండవ కొండను నెక్కిన వారు ధర్మాలతో కూడిన పనులను నిర్వర్తించినట్లుగా పరిగణించబడుతుంది గరుడాద్రి గరుడాద్రి అంటే పక్షి ఉపనిషత్తుల జ్ఞానాన్ని సొంతం చేసుకోవడం మానవునిలో ఉండే పరమాత్మం ఎప్పటికీ జీర్ణం కానిది నశించనిది తరగనిది శరీరంలో ఉన్న మిగతా వాటన్నిటికీ ఆరు వికారాలుంటాయి అవే పుట్టింది పెరిగినది ఉన్నది మార్పు చెందేది తరిగేది నశించేది ఇవన్నీ పుట్టిన ప్రతి మానవునికి జరుగుతూనే ఉంటాయి కానీ ఈ ఆరు వికారాలు లేని వారే భగవానుడు అంటే తిరుమలలో ఉండే మూడవ కొండ అయిన గరుడాద్రి ఎక్కితే భగవాను జ్ఞానం చేత తెలుసుకోవడం అన్నమాట నాలుగవది అంజనాద్రి అంజన అంటే కంటికి కాటుక వంటిది కళ్ళతో చూసిన ప్రదేశాల్లో అంతటా భ్రమ लो ే ఉన్నాడని తెలుసుకోవడమే కంటికి కాటుక అంటే తిరుమల కొండల్లో నాలుగో కొండైన అంజనాద్రి ఎక్కితే బ్రహ్మను గ్రహించినట్లుగా పరిగణించబడుతుంది శేషాద్రి ఈ యావత్ లోకంలో తనతో పాటు ఇంకొకటి ఉందని గ్రహించే వాడికి నిత్యం భయం వెంటాడుతూ ఉంటుంది అలా కాకుండా ప్రపంచంలో కేవలం బ్రహ్మ తప్ప మిగతావేవీ లేవు అని అనుకునే వారికి ఎటువంటి రాగద్వేషాలు కామం క్రోధం శత్రుత్వం భయం ఉండవు ఎప్పుడూ ఒకేలా ఉండటమే బ్రహ్మం శేషాద్రి కొండని ఎక్కితే అటువంటి స్థితిని గ్రహించినట్లే అవుతుంది వెంకటాద్రి ఇందులో వెమ్ అంటే పాపాలు కట అంటే తీసివేయడం అంటే పాపాలను తీసివేయడం లోకంలో జరుగుతున్న వాటన్నిటికీ కారణం కేవలం అటువంటి బ్రహ్మ గురించి తెలిసిన వాళ్ళు పిచ్చి వాళ్ళలా ప్రవర్తిస్తారు రామకృష్ణ పరమహంస కూడా ఇటువంటి పిచ్చి పరిస్థితి ఎప్పుడు వస్తుందానని నిత్యం తలుచుకునేవారు అంటే ఇక్కడ జ్ఞాని పిచ్చివాడి స్వభావం అర్థం ఒకేలా ఉంటుంది ఇద్దరూ పరబ్రహ్మను గ్రహించగలరు వెంకటాద్రి కొండని ఎక్కితే ఇటువంటి పరిస్థితినే పొందినట్లుగా అర్థం చివరిది నారాయణాద్రి అంటే తుల్యావస్థని కూడా దాటిపోయి తనే బ్రహ్మగా నిలబడిపోతాడు అటువంటి స్థితిని పొందడమే నారాయణాద్రి చూశారుగా ఫ్రెండ్స్ పరమ పవిత్రమైన తిరుమల కొండలు ఎక్కడంలోని రహస్యాలు ఈ విలువైన సమాచారాన్ని మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి లైక్ చేయండి మీ కామెంట్స్ ని కామెంట్ బాక్స్ లో రాయగలరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ బాయ్ బాయ్